అండి, వెల్కమ్ టు ఎస్బి లైఫ్ స్టైల్. ఈరోజు ఊరగాయ పికిల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఊరగాయ చూడండి, ఎంత చక్కగా రెడ్గా మంచి ఆయిల్తో మంచి కలర్ఫుల్గా ఉంది. ఊరగాయ ఉప్పులన్నిటిని ఇలా కట్ చేసుకొని మసాలా చూపిస్తాను. ఊరగాయ ఉప్పులన్నీ ఆ విధంగా కట్ చేసుకునేసి ముందుగా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మెంతి, 4-5 ఎండుమిర్చి తీసుకొని ముందుగా ఉప్పులో వేసుకు ఉప్పు అంతా ఉప్పులకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఎండుమిర్చి, తెల్లగా ఒలుచుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి. మనం ఇదివరకు తీసుకున్న క్వాంటిటీని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఎర్రమిరప్పొడి, ప్యూర్ ఆవాల నూనె తీసుకున్నానండి నేను. ముందుగా వేడి చేసుకొని అందులో 1 చిటికెడు ఇంగువ వేసుకున్నాను. మీరు కూడా నచ్చితే ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఊరగాయకి ఆ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఉప్పులకన్నిటికీ ఉప్పు కూడా బాగా పట్టాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే ఒకరోజు మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఉప్పులకు ఆ ఊరగాయ బాగా ఊరుతుంది కాబట్టి. తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువైనా మళ్ళీ మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా, నేను ఒకరోజు అలాగే ఉంచేసిన తర్వాత మళ్ళీ ఊరగాయ ఉప్పులన్నింటినీ బాగా కలిపేసుకునేసి 1 జాడీ తీసుకున్నాను. అందులో నేను వేసుకున్న ఊరగాయనంతా ఆ జాడీలో వేసేసుకున్నాను. ఈ జాడీలో వేసుకున్న ఊరగాయకి 1 తెల్లటి క్లాత్ కట్టేసి 2 డేస్ ఎండ్లో ఉంచేసానండి. 2 డేస్ ఎండ్లో ఉంచడం వల్ల ఆ ఊరగాయ చాలా బాగా ఊరుతుంది. ఆ ఉప్పు కూడా బాగా మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుంది. ఇది నిల్వ పచ్చడండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఈ ఊరగాయ చేసిన వెంటనే ఊరగాయ 1 ఉప్పు వేసుకునేసి అన్నం కలిపి పెట్టమన్నారు. అలాగే నా పిల్లలకు అన్నం చెరువు ముద్ద కలిపి పెట్టాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.